హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు డబుల్ ధమాకానైతే ప్రకటించడం జరిగిందనమాట ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా కింద దాదాపు రైతు భరోసా ఐదు వేల ఐదు వందలు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నెల పదిహేనో తారీఖున రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్లు మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు భరోసాకు సంబంధించి ఈ ఒకటి అలాగే పిఎం కిసాన్కు సంబంధించి ఈ ఒకటి అనేది మీరు చేయించుకోవాలి చేయించుకుంటేనే మీకు పదిహేనో తారీఖునైతే డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోగలుగుతారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒకేసారి డబుల్ ధమక అయితే ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేసిందనమాట అర్హుల జాబితాలో పేరుంటే ఖచ్చితంగా మీకు రైతు భరోసా కింద మొదటి విడత ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అలాగే మనకు ఇక పిఎం కిసాన్ కింద ఎవరైతే ఈకే వేసిన చేయించుకున్నారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదకొండో విడత డబ్బులు రెండు వేల రూపాయలనైతే జమ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది అనమాట ఈ నేపథ్యంలో రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాకైతే జమ కావడం జరుగుతుందని కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ ఈకేవైసీనే చేయించుకోకుండా ఉంటే ఈ కేవైసీ చేయించుకోండి అలాగే రైతు భరోసాకు సంబంధించి మీ యొక్క అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి మీకు ఒకేసారి పదిహేనో తారీఖున రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి ఇది తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని Follow one day.